హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంతశక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంతశక్తి వ్యవస్థాపకులు, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ అనంతకృష్ణ గారు. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్, ఆర్థిక ఇబ్బందులది కానీ ఏది మాట్లాడినా మీరు విశ్వానికి కనెక్ట్ చేస్తారు. ఏది ఎనీథింగ్. మీరు విశ్వం సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది అని నమ్ముతున్నారు. ఇప్పుడు నా సర్కిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్. ఒక అతను వచ్చేసి చాలా ఇబ్బందులు ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు. ఇంకో అతను వచ్చేసేసి హ్యాపీగా ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉన్నాడు. అట్లాంటి పర్సన్కి ఇట్లాంటి పర్సన్ ఇదే విశ్వంలో ఉన్నప్పుడు ఇతనికి ఎందుకు ఇలా, ఇతనికి ఎందుకు ఇలా? ఇతను పొందలేనిది ఇతను పొందినాడు. ఇతను ఎలా తెచ్చుకోవచ్చు అటువంటి సమస్యల నుంచి? అది ఎలా మీరు చెప్పండి. అంటే ఈయనకున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలి? ఈ విషయం ద్వారా. ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా విశ్వానికి లింక్ చేస్తారు కదా, విశ్వం ద్వారానే ఇప్పుడు ఇది సొల్యూషన్ చెప్పండి. ఓకే, చూడు ప్రవీణ్. ఇప్పుడు మనం ఉన్నాం, ఇక్కడ మన చేతిలో ఒక మొబైల్ ఉంది. ఎక్కడో ఉన్న వ్యక్తి మనకు కాల్ చేస్తే మనం ఇంట్లో ఉన్నా కాల్ మాట్లాడుతున్నాము లేదా? యా, నీటిగా మాట్లాడుతున్నాం. ఎలా మాట్లాడుతున్నాం? సిగ్నల్స్. అవునా? ఇదైతే వాస్తవం కదా. ఇది ఒకటి. తర్వాత నువ్వు ఉన్నావు, బలంగా ఏదన్నా ఒకటి తీసుకోవాలి అనుకున్నావు అనుకో, ఒక 2-3 డేస్ తర్వాత నువ్వు వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక చోట నీ కంటికి అది కనిపిస్తుందా లేదా? కానొస్తుంది. ఇదైతే వాస్తవం కదా, ఎన్నో జరిగినాయి మన లైఫ్లో. ఎస్ సార్, అవును. మరి దానికి నీ ద్వారా సిగ్నల్ ఎవరు పంపించారు? నువ్వు పంపించావా దానికి? నాకు కనిపించాలి. వ్యక్తిని పెట్టి ఏమైనా పంపించారు? అట్లా ఏం పంపలేదు. మాన్యువల్గా ఎవరేమేం చేయలేరు కదా. జస్ట్ ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది కదా, ఇది బాగా గుర్తుపెట్టుకో, ఆలోచన. అవునా? ఓకే, ఇది ఒకటి. తర్వాత నువ్వు ఉన్నావు, మీ బ్రదర్ ఉన్నాడు, ఒక 2-3 రోజులు కాంటాక్ట్లో లేడు. ఏం మా బ్రదర్ ఇంకా కాల్ చేయలేదని ఒక 1-2 డేస్ ఆలోచన చేసామనుకోండి. తర్వాత రోజులో ఖచ్చితంగా మీ బ్రదర్ని కాల్ చేసిన రోజులు ఉన్నాయా లేదా? ఎస్ సార్, ఉన్నాయి. చాలా ఉన్నాయి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి నువ్వు ఈ విషయంలో కూడా ఎవరినైనా వ్యక్తిని పంపించి మా బ్రదర్ నాకు కాల్ చేయమని చెప్పావా? లేదు కదా. ఈవెన్ దో ఒక్కొక్కసారి మెసేజ్ పెట్టిండని కాల్ చేసిండను, వాళ్ళే కాల్ చేసింటారు. ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి, జరిగినాయి. ఇదైతే ఖచ్చితంగా రియాలిస్టిక్గా జరిగినవే కదా. ఎస్ సార్, అవును. మరి ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు మనం మొబైల్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడో ఉన్న వ్యక్తి మనకు కాల్ చేస్తే మాట్లాడుతున్నాము లేదా? మాట్లాడుతున్నాము. ఎందుకు? కనెక్షన్, సిగ్నల్స్ ఉన్నాయి. మైక్రోవేవ్స్ అనేటివి, మైక్రోవేవ్స్ సిగ్నల్స్ అనేవి. సేమ్ అలాగే మన యొక్క ఆలోచనలు ఈ విశ్వంలో వెళ్ళడానికి తరంగాల రూపంలో మనకు ఈ విశ్వానికి సంబంధం అనేది ఉంది. ఇప్పుడు మొబైల్లో ఎక్కడో ఉన్న వ్యక్తి మనకు కాల్ చేస్తే మైక్రో లెవెల్స్ ద్వారా మన దగ్గరికి సిగ్నల్స్ వస్తున్నాయి లేదా? మైక్రోవేవ్స్. సేమ్ అలాగే మనం ఒక వ్యక్తి గురించి ఇక్కడ ఒక ఆలోచన రిలీజ్ చేస్తే ఈ యొక్క ఆలోచనను ఈ విషయం తీసుకెళ్ళి అవతల వ్యక్తికి కనెక్ట్ చేయడం, సిగ్నల్ పంపించడం జరుగుతుంది. ఎస్ సార్. అసలు ఇది ఎవరైనా చెప్తే పిచ్చోడు అనుకుంటారు. అంటే అది సిద్ధాంతంగా ఉంది అంటే, ఐ మీన్ ఎట్లా అంటే థియరీ పరంగా ఉండింటే అందరు అట్లానే అనుకుంటారు సార్. ఇప్పుడు ఐన్స్టీన్ కూడా ఫస్ట్ ఒక సిద్ధాంతం చెప్పింటాడు, ఆయనని ఆ టైంలో చూసి నవ్విన వాళ్ళు ఉంటారు, తర్వాత మళ్ళీ ఆయనదే కరెక్ట్ అని చెప్పి ఆయన. అదే ఇప్పుడు ఏముంటే, ఈ విషయంలో మన యొక్క ఆలోచనకు ఈ విశ్వం అనేది కట్టుబడి పనిచేస్తుంది. మనం చేసే ఆలోచనలకు ఈ విశ్వంలో తరంగాల రూపంలో మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. మన యొక్క ఆలోచన ఫ్రీక్వెన్సీ అనేది ఈ విశ్వంలోకి బలంగా వెళుతుంది. మనం ఏ థాట్ రిలీజ్ చేసినా విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడో మనం కోరుకున్నట్టు ఎక్కడో ఉన్నా మన దగ్గరకు వస్తున్నాయంటే కారణం ఏంటి? మళ్ళీ ఈ విశ్వము మనం కోరుకున్న దానికి, ఎక్కడో ఉన్న దానికి ఈ విషయం అనేది మధ్యవర్తిగా ఉండి పనిచేస్తుంది. మన కంటికి కనిపించని తరంగాలు అనేవి ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. కాబట్టి మనం కోరుకున్నవి మన జీవితంలోకి రావడం జరుగుతుంది. అవి ఎలా జరుగుతున్నాయంటే ఆలోచనల రూపంలో జరుగుతున్నాయి. మనం ఏదైతే ఒక ఆలోచన రిలీజ్ చేస్తామో అది ఈ విషయంలోనికి వెళ్ళి ఈ విషయం ద్వారా మేనిఫెస్ట్ అయ్యి మన లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇది కొద్దిగా మనం పక్కన పెట్టేస్తే, నువ్వు ఇంతకుముందు క్వశ్చన్ అడగవు సార్, నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన ఆర్థిక ఇబ్బందులు, ఇంకాయన కొంచెం స్టేబుల్గా ఉన్నాడు, ఇద్దరు విషయంలోనే ఉన్నారు కదా సార్, మళ్ళీ ఈ పరిస్థితులు ఇద్దరికి డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయి? అవునా? నువ్వు ఒకసారి వాళ్ళిద్దరిని గమనించు, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు
ఈ విషయంలోకి ఎలాంటి ఫ్రీక్వెన్సీతో కూడిన ఆలోచనలు పంపిస్తున్నాడంటే నాకు లేదు, నా దగ్గరికి రాదు, నా చేత అవ్వదు, నేను ఏం చేయలేను, ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈయన ఈ విశ్వానికి ఏం తెలియదు. మనం ఏదైతే ఒక ఆలోచనను ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో పంపిస్తున్నామో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి రిజల్ట్ ఇవ్వడమే విశ్వం యొక్క పని. అవునా? ఇక్కడ ఈ వ్యక్తి ఈ విధంగా పంపిస్తున్నాడు. ఇంకో వ్యక్తి, నా దగ్గర డబ్బు ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీ అంతా ఆర్థికంగా బాగున్నారు, నేను చేస్తున్న వ్యాపారం లాభాల్లోనే ఉంది, నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఈయన చేసే ఆలోచనలు కూడా ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో ఈ నేచర్లోకి పంపించడం జరుగుతుందా లేదా? ఎస్ సార్. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు ఆలోచనలు చేశారు. ఒక వ్యక్తి నెగిటివ్ ఆలోచనలు చేశాడు, ఇంకో వ్యక్తి పాజిటివ్ ఆలోచనలు చేశాడు. ఇక్కడ తప్పు ఎవరిది? ఆలోచనలు చేసే వ్యక్తిది తప్పు. విశ్వానికి ఎటువంటి భేదం లేదు. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో దాన్ని నీకు మేనిఫెస్ట్ చేసి నీ దగ్గరికి ఇవ్వడమే నా పని అని విశ్వం చెప్తుంది. కాబట్టి ఇక్కడ వ్యతిరేక ఆలోచనలు చేసిన వ్యక్తికి వ్యతిరేకపరమైన రిజల్ట్ రావడం జరుగుతుంది, పాజిటివ్ ఆలోచనలు చేసిన వ్యక్తికి పాజిటివ్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనలోనే ఉంది. మనం ఎప్పుడే కానీ ఇప్పుడు మనిషి అనేవాడు మొత్తం నెగిటివ్లో కూరుకుపోయినాడు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాలో మహా అంటే ఓ 10% కూడా సాటిస్ఫాక్షన్గా, ఫైనాన్షియల్గా, సంతోషంగా, హ్యాపీగా జీవించలేకపోలేకపోతుంది. అవును సార్. 80-90% పీపుల్స్ ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడుతూ బాధపడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకోకుండానే మనం ఈ యొక్క విషయంలోనికి మన యొక్క ఆలోచనల రూపంలో పంపిస్తున్నాం. మనకు తెలియదు కదా, నేను ఈ విధంగా ఆలోచన చేస్తే నా జీవితంలోనికి ఇదే వస్తుందని మనకు తెలియదు కదా. అవును సార్. తెలియకోకుండా ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే అదే రావడం జరుగుతుంది. ఈ విషయానికి అవన్నీ తెలియదు. నువ్వు నాకు ఒక పని అప్పచెప్పినావు, నేను ఆ పనికి సంబంధించిన రిజల్ట్ నీకు ఇస్తున్నాను, దాన్ని నువ్వు చూసుకొని చెప్తుంది. ఇప్పుడు మనం ఏదో ఒక వర్కర్ని పంపించి ఈ గోడ ఇలాగే కట్టాలి, ఈ వర్క్ ఇలాగే చేయాలంటే అదే విధంగా చేసేళ్తాడా లేదా? ఎస్ సార్. తర్వాత పిలిపించి ఏంది ఇది ఇలా చేసావు, నేను ఇది సరిగా చేయలేదు, ఇది సరిగా చేయలేదు అంటే వాడు ఏం చెప్తాడు? సార్, మీరు ఏదైతే చెప్పారో అదే నేను చేసేళ్ళాను, మీరు చెప్పనిది అయితే నేను చేయలేదు కదా అంటాడు. అవునా కదా? తప్పెవరు అక్కడ? వర్క్ చెప్పిన మనిషిది, చేసిన వ్యక్తిది అయితే కాదు. సేమ్ అలాగే విషయంలో కూడా ఆలోచనలు చేస్తున్న తప్పు మనది. ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తామో విశ్వం అనేది అదే రకమైన రిజల్ట్ని మనకి ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు విశ్వం ద్వారా నుండి ఎలా బయటపడాలంటే మనం చేస్తున్న ఆలోచన తీరును మార్చుకోవాలి. ఒకేసారి మార్చుకోవాలంటే ఎవరికైనా అసాధ్యం. అది రోజు రోజుగా ఒకరోజు ఒక 1% పాజిటివ్గా ఉండి, సెకండ్ డే ఒక 5% పాజిటివ్గా ఉండి, ఇట్లా రోజు రోజు మన యొక్క ఆలోచనల తీరు ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో ఈ యొక్క ఆలోచనలు అనేవి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రతి ఒక్క ఆలు మనం రిలీజ్ చేసే ప్రతి ఒక్క ఆలోచనకి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కూడుకొని ఉంటాయి. ఈ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే విశ్వంలోకి వెళ్తాయో దానికి సంబంధించిన రిజల్ట్ మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఒక వ్యక్తి పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో ఆ మనిషి చాలా పాజిటివ్గా తయారైపోతాడు. ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయి, ఏది చేసినా సక్సెస్ అవుతాడు. చాలామంది అంటుంటారు నువ్వు ఏది పట్టుకున్నా కలిసి వస్తుంది నీకంటే, ఇంకా మైండ్ సెట్ అలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ ఎందుకు ఉంటుందంటే ఆ యొక్క వ్యక్తి మైండ్లో మొత్తం అవి ఆలోచనలో ఉంటాయి. ఈరోజు నేను ఎవరిని కలవాలి, ఏ పని చేసుకోవాలి, ఏం చేస్తే ఈ పని అవుతుంది అన్నప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాడా లేదా? ఎస్ సార్. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి చాలామంది ఇదే ఆలోచనలతో చాలామంది ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఆఫీస్కి వెళ్ళగానే చూడండి, ఈ రోజు ఎలాగైనా నేను ఈ పని చేయాలనుకుని వ్యక్తి బయలుదేరగడం అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు ఆఫీస్లో వర్క్ అయిపోతుంది. ఎందుకంటే వేరే థాట్ లేకుండా థాట్ రిలీజ్ చేశాడు. డౌట్ఫుల్గా కూడా ఉండండి సార్. ఉండదు, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూడండి, మనకు పరిచయం లేని వ్యక్తి కూడా ఏం కావాలంటాడు మీకు. అవునా? నాకు ఇలాంటి పని కావాలంటే సార్ రండి లోపల, ఈ పర్సన్ కావాలంటే మీ పని అయిపోతుంది అంటారు. కొంతమంది హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తారు అంటే ఫ్లో ఉంటుంది. ఫ్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆలోచన రిలీజ్ చేసావు. మనం అక్కడికి వెళ్ళేలోపు ఈ విషయం అనేది నీకు రెడీ చేసి పెట్టి ఉంటుంది. కరెక్ట్, మనం వెళ్ళే లోపల ఇంకో పర్సన్ అక్కడ ప్రత్యక్షం అవుతాడా లేదా? ఇది విశ్వం మనకి ప్రతి చోట అడుగడుగున మనకు సహాయ సహకారాలు అందిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ గమనించట్లేదు. ఎంతసేపు ఉన్న ఈ ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచన చేస్తున్నామో, వీటి గురించి మాట్లాడుతున్నాము కాబట్టి అదే రిజల్ట్ మన జీవితంలోకి రావడం జరుగుతుంది.
అలా కాకకుండా మనకు కూడా మనం కూడా ఏదైనా సాధించవచ్చు మనకు కూడా మనం ఏది కోరుకుంటే అది ఈ విశ్వం ఇస్తుందని ఎప్పుడైతే మనం బలంగా నమ్మి పాజిటివ్ ఆలోచనలు చేస్తామో ఖచ్చితంగా మనం కూడా ధనవంతులు అవ్వవచ్చు ఈ విశ్వం కూడా మనల్ని ధనవంతులు చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది ఎప్పుడైతే సర్వం సిద్ధంగా ఈ విశ్వం అంతా వ్యాపించి ఉందో అలాంటప్పుడు అందరికీ సమానంగా ఉంటాయి ఇప్పుడు అందరూ ఇప్పుడు మనం ఉన్నాం సిటీలో ఉన్నాము ఒక్కొక్కడు ఒక్క వర్క్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారా లేదా ఎస్ సార్ సంపాదిస్తున్నారు మళ్ళీ వీళ్ళందరికీ ఎక్కడ పాజిబుల్ అవుతున్నాయంటే ఎవరెవరి మెంటాలిటీ బట్టి ఎవరెవరి ఆలోచనల తీరు బట్టి వాళ్ళ యొక్క గ్రోతింగ్ అనేది ఉంటుంది ఒక వ్యక్తి ఒక వ్యాపారంలో దూసుకెళ్తున్నాడు అంటే ఆ వ్యక్తికి దానిపైన గ్రిప్ ఉంటుంది అదే ఆలోచనలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఎస్ సార్ ఇంకొక వ్యక్తి నాకు అసలు వాటి గురించి భయపడుతూ బాధపడుతూ కూర్చుంటే డౌన్ఫ్లో అవుతాడు ఎందుకంటే ఆ వర్క్ గురించి ఆయనకి భయం ఉంది ఆయనలో జరుగుతుందో లేదో అన్నప్పుడు అవే ఆలోచనలు చేసినప్పుడు ఏమవుతుంది అదే రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత భయంకరంగా ఉంటాయో తెలియదు కాబట్టి దయచేసి ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా ఉన్నా వాళ్ళ యొక్క ఆలోచనల తీరులు మార్చుకొని పాజిటివ్గా ఆలోచనలు చేస్తూ ఈ విశ్వానికి అనుసంధానం అయితే ఖచ్చితంగా మనకు కూడా ఈ విశ్వం అనేది సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఈ విశ్వం ద్వారా మనం కూడా ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీని పొంది ధనవంతులుగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చింటే దీంట్లో ఈ ఆన్సర్ అయితే మీకు దొరికింది అనుకుంటున్నాను సో ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్